శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వచ్చినట్టయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి నావికా దళానికి సంబంధించిన యుద్ధ నౌకైనటువంటి ఐఎన్ఎస్ విశాఖపట్నం నిన్న కువైట్కి చేరుకుంది కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయానికి సంబంధించినటువంటి అంబాసిడర్ అయినటువంటి డాక్టర్ ఆదర్శ స్వైక గారు మరియు ఎంబెసి సిబ్బంది ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ షిప్కి ఘన స్వాగతం పలికారు అలాగే కువైట్లో ఉన్నటువంటి మన స్కూళ్ళలో అంటే మన ఇండియన్స్ ఎవరైతే ఇక్కడ స్కూల్లో చదువుతుంటారో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఘనస్వాగతం పలికారు ప్రస్తుతానికి అది షువైక్లో ఉన్నటువంటి పోర్ట్లో ఉంది ప్రజలను చూడడానికి కూడా గతంలో ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి ప్రస్తుతానికి అనుమతి కల్పిస్తున్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున కువైట్ సంబంధించినటువంటి నావీ సిబ్బంది మరియు మన ఐఎన్ఎస్ విశాఖపట్నం నావీ షిప్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ సంయుక్తంగా కొన్ని విన్యాసాలు కూడా నిర్వహించబోతున్నారు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్ ఉన్నటువంటి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు సాఫర్ వెళ్ళడానికి ముందే వారిపై ట్రాఫిక్ ఫైన్స్ తప్పనిసరిగా క్లియర్ చేయాలి లేదంటే వాళ్ళు సాఫర్ వెళ్ళడానికి కుదరదని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇవాళ కువేటకి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరొక కొత్త న్యూస్ని విడుదల చేశారు ఎవరైతే వికలాంగులకు సంబంధించిన పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఓవర్ స్పీడ్ వెళ్ళినా లేదు అక్కడ పార్క్ చేసినా సరే వెహికల్స్ని అంటే వికలాంగులు కేటాయించినటువంటి ప్లేస్లో కానీ లేదు ఆ ప్లేస్ దగ్గరలో కానీ ఎవరైనా ఓవర్ స్పీడ్ వెళ్ళినట్టయితే వికలాంగులు కాని వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఓవర్ స్పీడ్ వెళ్ళినా లేదంటే అక్కడ పార్క్ చేసినా దానికి సంబంధించినటువంటి ఫైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆన్లైన్లో పే చేయడానికి కుదరదు డైరెక్ట్గా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ని మీరు విజిట్ చేసి అది వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో పని వేళలు ఏవైతే ఉంటాయో అప్పుడు మాత్రం మీరు అక్కడ విజిట్ చేసి అక్కడ మాత్రమే మీరు డైరెక్ట్గా పే చేయాల్సి ఉంటుంది తప్ప ఆన్లైన్లో పే చేయడానికి కుదరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక విషయం కూడా హెచ్చరించారు మీరు సాఫర్ వెళ్ళడానికి ముందే మీ పైన ఉన్నటువంటి ట్రాఫిక్ ఫైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ చేసుకోండి అని చెప్పేసి మరొకసారి వాళ్ళు గుర్తు చేశారు కాబట్టి ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి మీ పైన ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోండి ఒకవేళ మీకు సంబంధించిన ఫైన్స్ ఏ విధంగా వికలాంగులకు సంబంధించిన పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసినా లేదా అక్కడ ఓవర్ స్పీడ్ మీరు నడిపినా దానికి సంబంధించిన ఫైన్స్ ఏదైనా ఉంటే అవి మాత్రం మీరు డైరెక్ట్గా వెళ్ళి ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో పే చేయాల్సి ఉంటుంది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి డ్రైవర్ సోదరులు ఇంటికి వెళ్ళేటప్పుడు టికెట్ బుక్ చేసుకున్న టైంలోనే మీరు ముందుగా మీ ఫైన్ ఫైన్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది చెక్ చేసుకోండి ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు మీకు ఫైన్స్ ఉన్నాయని చెప్పారనుకోండి ఏం చేస్తారు మీరు అప్పుడు ఆన్లైన్లో అయితే పే చేసుకోవచ్చు ఇది డైరెక్ట్గా ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పే చేయాలంటే మళ్ళీ మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చి ట్రాఫిక్ ఆఫీసులో ఎక్కడైతే ఉంటాయో అక్కడ వెళ్ళి పే చేసుకోవాల్సి ఉంటుంది సో అది కొద్దిగా శ్రమతో కూడిన పని మీ ఫ్లైట్ టికెట్ టికెట్గా క్యాన్సిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సమయానికి మీరు చేరుకోలేదు కాబట్టి కాబట్టి మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే డ్రైవర్ సోదరులు సాఫర్ వెళ్ళడానికి ముందే టికెట్ బుక్ చేస్తారు కదా అప్పుడే మీకు సంబంధించిన ఫైన్స్ ఏమి ఉన్నాయా లేదా అనేటువంటిది చెక్ చేసుకుంటే చాలా మంచిది కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అయింది కువైట్లో స్కూల్స్ ఈసారి అనుకున్న సమయానికి కాకుండా చాలా లేటుగా ఓపెన్ చేయబోతున్నారు సుమారుగా అక్టోబర్లో ఓపెన్ చేయబోతున్నారు అనేటువంటి ఒక వార్త ప్రచారంలోకి వచ్చిన తర్వాత కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీనిపై స్పందించారు అలాంటిది ఏమీ లేవు ఇవన్నీ పుకార్లే తప్ప ఏమీ కాదు అనుకున్న సమయానికే మేము స్కూల్ ఓపెన్ చేస్తాము గా అయితే ఓపెన్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు కువైట్ సముద్ర జలాల్లో ఆయిల్ పొల్యూషన్ ఉంది అని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చింది కువైట్కి సంబంధించినటువంటి ఈపీ అంటే ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీంతో వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి ఈ సముద్ర జలాల్లో వాళ్ళు తనిఖీలు ఏదైనా నిర్వహించారు అంటే అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ అవి తీసుకుని వాళ్ళు చెక్ చేయడం జరిగింది అలాగే శాటిలైట్ చిత్రాల ద్వారా కూడా వీళ్ళు వాటిని పరిశీలించారు సో అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు అయినా మేము ఎప్పటికప్పుడు ఈ సముద్ర జలాలపైన ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూనే ఉంటాము ఏదైనా పొల్యూషన్ ఉన్నట్టయితే మేము తెలియజేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు కేనెట్ కేనెట్ గురించి మనందరికీ తెలుసు కదా కువైట్లో ప్రస్తుతానికి డిజిటల్ లావాదేవీలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయడం కోసం చెప్పేసి కొత్త కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవడం కొత్త కొత్త సర్వీసులు తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే ప్రస్తుతానికి ఒక కొత్త సర్వీస్ని తీసుకొచ్చారు ఈ కేనెట్ కి సంబంధించినటువంటి సిఇో అయినటువంటి ఆల్ ఇసాన్ ఆల్ కేష్నామ్ ఆయన తెలియజేస్తున్న సమాచారం మేరకు కేనెట్ మిషన్ లేకపోయినా మన ఫోన్నే మనం కేనెట్ లాగా యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంటే ఆయన తెలియజేశారు అయితే ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఎవరికైతే కావాలనుకుంటున్నారు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా బ్యాంక్ విజిట్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ విజిట్ చేసిన తర్వాత ఆ ఫోన్కి ల్యాక్సెస్ అనేటువంటిది ఇస్తారు సో అది ఎలాగంటే మన ఫోన్కే మనకి ఎన్ఎఫ్సీ ద్వారా మన ఫోన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోన్ బ్యాక్ సైడ్ కేనెట్ కానీ పెట్టినట్టయితే ఏటీఎం కార్డు కానీ పెట్టినట్టయితే అయితే వైఫై దానికి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అది కేనెట్ లాగానే యూస్ చేసుకోవచ్చు కేనెట్ మిషన్ లేకపోయినా మన ఫోన్ కేనెట్ మిషన్ అనుకోవచ్చు సేమ్ అదే విధంగా వర్క్ చేస్తుంది అనమాట సో ఆ ని ఏదైనా లాంచ్ చేసినట్టు ఆయన తెలియజేస్తున్నారు ఈ సర్వీస్ బాగా ఎవరికి ఉపయోగపడుతుందంటే చిరు వ్యాపారులు వాణిజ్య విభాగాలు ఉంటాయి కదా దానికి సంబంధించిన వాళ్ళు మరియు బార్బర్ షాపులు టైలర్ షాపులు టాక్సీలు లేదంటే కి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా డెలివరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో డెలివరీ సేవలను ఉపయోగిస్తుంటారు కదా డెలివరీ సేవలు అంటే డోర్ డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ అప్లికేషన్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్కరు కే నెట్ని పట్టుకెళ్లారు కదా ఇప్పుడు ఒక బార్బర్ షాప్కి వెళ్ళాం వాళ్ళు కేనెట్ మెయింటైన్ చేయాలంటే కొద్ది కష్టం అది ఈ ఫోన్ కన్నా వాళ్ళకి సర్వీస్ ఉందనుకోండి మన కేనెట్ ద్వారా వాళ్ళకి అమౌంట్ పే చేయడానికి అవకాశం ఉంటుంది టైలర్ షాపుల్లోనూ అంతే అలాగే ఈ ట్యాక్సీలలో కూడా మనం కేనెట్ వాళ్ళ దగ్గర మిషన్ అన్ని ట్యాక్సీలు ఉంటే కష్టం కదా కాబట్టి వాళ్ళు వాళ్ళు ఫోన్ కనుక కేనెట్ లాగా యూజ్ చేసుకున్నట్లయితే మనం మన ఏటీఎం ద్వారానే పే చేసుకోవచ్చు ముఖ్యంగా డెలివరీ సర్వీస్ వాళ్ళకి సో ఇప్పుడు ఎవరైతే డెలివరీ చేస్తుంటారో వెహికల్స్లో వాళ్ళు ఒక కంపెనీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక తలబాతో లేదంటే ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ ఏదైనా డెలివరీలో ఒక బాయ్స్ ఉంటారు ప్రతి ఒక్క ఆర్డర్కి వీళ్ళు కేనెట్ పట్టుకెళ్ళాలంటే ఒక్కొక్క డ్రైవర్ దగ్గర ఒక కేనెట్ ఉండాల్సింది తప్పనిసరిగా సో అన్ని మిషన్స్ మెయింటైన్ చేయాలంటే కొద్ది కష్టం కదా అదే వాళ్ళు ఫోన్కి కనుక యాక్సెస్ ఇచ్చేస్తామనుకోండి ఏ టెన్షన్ లేదు డైరెక్ట్ వాళ్ళు ఫోన్ చూపిస్తారు వాళ్ళు కేనెట్ దాన్ని బ్యాక్ బ్యాక్ సైడ్ పెట్టడం జరుగుతుంది ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోతుంది ఓకే అయిపోతుంది సో దీనికోసం చెప్పేసి ఈ సర్వీస్ని తీసుకొచ్చారు సో ఇది ఈ సర్వీస్ కావాలి అనుకుంటే తప్పనిసరిగా ఆ బిజినెస్ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంకు విజిట్ చేస్తే అప్పుడు వీళ్ళకి ఈ సర్వీసు యాక్టివేట్ చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది చాలా మంచి సర్వీస్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇకపైన ప్రతి ఒక్కరు కేనెట్ మిషన్ పట్టుకెళ్ళే బాధ అయితే కనుక తగ్గుతుంది వాళ్ళ ఫోన్నే కేనెట్ లాగా యూజ్ చేసుకోవడానికి కుదురుతుంది అయితే ఇవన్నీ కూడా బ్యాంక్ అంటే బిజినెస్ పరంగా ఎవరికైతే కావాలో వాళ్ళకి మాత్రమే పర్సనల్గా మనలాంటి వాళ్ళకి అయితే అవసరం లేదు కదా బిజినెస్ పరంగా యూజ్ చేసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్ సాఫ్ట్ పీఓఎస్ యాప్ అనమాట ఇది కేనెట్ కి సంబంధించిన సాఫ్ట్ పీఓఎస్ యాప్ కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లోని రెండు ప్రాంతాల్లో ఒకటి వచ్చి ఫర్వానియా మరి ముబారక్ ఆల్ కబీర్ ఈ ప్రాంతాలను నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు వ్యక్తుల్ని అదుపులో తీస్తున్నారు దేనికో తెలిసిన కేబుల్స్ని దొంగతనం చేస్తున్న దగ్గర సుమారుగా వీరి దగ్గర నుంచి ఒక టన్ను బరువు కలిగినటువంటి కేబుల్స్ని స్వాధీనం చేసుకున్నారు ఫర్వానియా గవర్నరేట్లో ఒక నలుగురిని అలాగే ముబారక్ ఆల్ కబీర్ ఈ గవర్నరేట్లో ఒక ముగ్గురిని అదుపులో తీసుకున్నారు మొత్తం ఏడుగురిని అదుపులో తీసుకుని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు సో కేబుల్స్ అంటే మీకు తెలుసు కదా ఈ కరెంటుకు వాడేటువంటి కేబుల్స్ ఏవైతే ఉంటాయి అవి ముఖ్యంగా బాగా కాస్ట్లీ కలిగినటువంటి వైర్లు అనమాట వీళ్ళు దొంగతనం చేయడం వాటిని బయట మార్కెట్లో అమ్మడం అనమాట సో అలాంటి వారిలో ఈ ఏడుగురిని అదుపులో తీసుకున్నారు కువైట్లో లూలు హైపర్ మార్కెట్ వాళ్ళు మరొక కొత్త ను ఓపెన్ చేశారు సౌత్ సబాహియా గత ఒకటిలో కొత్త బ్రాంచ్ను ఓపెన్ చేయడం జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ బ్రాంచ్ని యూజ్ చేసుకోవచ్చు రష్యా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించినటువంటి లోనా ట్వంటీ ఫైవ్ ప్రయోగం అయితే అది విఫలమైంది ఇవాళ ఈ లోనా ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ల్యాండర్ చంద్రుని యొక్క అతి దగ్గరలో ఉన్నటువంటి కక్షలోకి ప్రవేశించేటువంటి క్రమంలో ఒక్కసారిగా సిగ్నల్స్ కోల్పోవడం దాంతో అది ఆ ల్యాండర్ అనేటువంటిది చంద్రుడి పైన క్రాష్ ల్యాండింగ్ అయింది దాంతో పూర్తి ఇంకా సంబంధాలు తెగిపోయినట్టే లెక్క యాక్చువల్లీ ఇది రేపు సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది అయితే ఈ లోపే అది దగ్గరలో కక్ష్యలోకి మారాల్సి ఉంటుంది ఆ మారే క్రమంలో ఈ పరిణామం అయితే చోటు చేసుకుంది ఈ వార్త రష్యా గవర్నమెంట్కి ఒక చేదు వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ప్రయోగం చేపట్టినప్పుడు మన ఇండియాకి సంబంధించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేశారు మీ ప్రయోగం సక్సెస్ కావాలి అని చెప్పేసి యాక్చువల్లీ ఇల్లు మనకన్నా లేటుగా ప్రయోగించారు మన ఇండియాకి సంబంధించిన చంద్రయాంత్రి ప్రయోగం అయితే ఉందో ఇది మనం జూలై పద్నాలుగును ప్రయోగించాం అయితే వీళ్ళు మనకన్నా లేటుగా ప్రయోగించారు సుమారుగా ఆగస్టు పదో తారీఖున వీళ్ళు ప్రయోగించడం జరిగింది ఆగస్టు పదహారుకి చంద్రుని కక్షలకు వెళ్ళిపోయారు ఆగస్టు ఇరవయో తారీఖున అంటే ఇవాళ అది క్రాష్ ల్యాండింగ్ యాక్చువల్ రేపు సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంది కానీ ఇవాళ క్రాష్ ల్యాండ్ అయిపోయింది కానీ మనం ప్రయోగించినటువంటి చంద్రయాన్ త్రీ అయితే జూలై పద్నాలుగున ప్రయోగించాం ఆగస్టు ఇరవై మూడో తారీఖున అన్ని అనుకూలిస్తే మనకి ఆగస్టు ఇరవై మూడో తారీఖున ల్యాండ్ కానుంది ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మన చంద్రయాన్ త్రీ ఏదైతే ఉందో అది చంద్రునికి అతి దగ్గరలో ఉన్నటువంటి కక్షలకి ఆల్రెడీ ప్రవేశపెట్టారు ఇవాళ సెకండ్ బూస్టింగ్ అనమాట అది కూడా ఇవాళ చేయడం జరిగింది సో అతి దగ్గరలోకి వెళ్ళిపోయింది ఇక అన్నీ అనుకూలిస్తే ఈ నెల ఇరవై మూడో తారీఖు సాయంత్రం సుమారుగా ఆరు గంటల నాలుగు నిమిషాలకి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది చంద్రయాన్ త్రీ సో ఇది మన చంద్రయాన్ త్రీ చాలా సురక్షితంగా చంద్రుడి పైన ల్యాండ్ అవ్వాలని చెప్పేసి మనం కోరుకుంది ఎందుకంటే ఇప్పటికే చంద్రయాన్ టూ ఫెయిల్ అయింది ఇప్పుడు చంద్రయాన్ త్రీ కనుక సక్సెస్ అయిందనుకోండి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంలో మొట్టమొదటిసారిగా మానవుడి నిర్మించినటువంటి ఈ ల్యాండర్ని దింపినటువంటి ఘనత మన భారతదేశానికే దక్కుతుంది ఎందుకంటే చాలా మంది ప్రయోగాలు చేశారు కానీ దక్షిణ ధ్రువంలో ఇంతవరకు ఎవరు కానీ దింపలేదు మామూలుగా దింపారు కానీ దక్షిణ ధ్రువంలో ఎవరు దింపలేదు కాబట్టి మన ప్రయోగం తప్పనిసరిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించిన పర్సును పోగొట్టుకున్నారంటే అందులో తనకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ సివిలిటీ కార్డులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సివిలిటీ కార్డు పైన పేరు అయినక గండికోట వికాస్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే గండికోట వికాస్ అన్న పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ దొరికినట్టయితే మీకు డిస్ప్లెడ్ ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్సైడ్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు ని పోగొట్టుకున్నారంట యాక్చువల్ ఆయన ఈజిప్ట్ దేశానికి సంబంధించిన అతను ఆ సివిలిటీ కార్డు పైన పేరైతనక అహ్మద్ ఎల్ సాయి అహ్మద్ సాద్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే అహ్మద్ ఎల్ సాయిది అహ్మద్ సాద్ అన్న పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధరలు అయితే చాలా బాగున్నాయి ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదిహేడు పైసలుగా ఉంది సో కువైట్ దినార్ వాల్యూ అయితే చాలా బాగుంది కానీ మన రూపీస్ వాల్యూ అయితే కొద్దిగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మళ్ళీ మన రూపీస్ వాల్యూ పెరగాలని చెప్పేసి మనం ఆశిద్దాం అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకులు వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒక ఎఫ్కే జాల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర పద్దెనిమిదిన్నరల రెండు వందల యాభై పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర పద్దెనిమిదిన్నరల ఎనిమిది వందల ఎనభై ఏడు పిలుసుకు ఉంది మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి జాబ్ వేకెన్సీలు ఉన్నాయని అలాగే కొంతమంది పని కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక సబ్స్క్రైబర్ మనకి సాల్మియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు వీళ్ళకి ఒక వాచ్ మెకానిక్ కావాలని చెప్పేసి చెప్తున్నారు అంటే వాచ్లు రిపేర్ చేస్తారు కదా అలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి చెప్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కృతుబా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు చాలా మంచి జీతం ఉంటుందంట దీనికి సంబంధించిన పూర్తి కోసం మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు వీళ్ళకి ఒక వంట మాస్టర్ కావాలని చెప్పి చెప్తున్నారు మీలో ఎవరైనా వంట చేయడం బాగా వచ్చినట్టు మాస్టర్ ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు కావాలంటే అకామగాడు మార్చుకుంటారంట సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లో ఒక నెంబర్ కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి హారీస్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు కావాలంటే తనాదుల పైన కూడా వస్తామని చెప్పేసి చెప్తున్నారు సో మీకు తెలిసిన చోట హారీస్ పని కానీ లేదు దీనికి సంబంధించిన ఇంక వేరే ఏదైనా పనులైనా సరే మీకు ఖాళీగా ఎక్కడ ఉన్నట్టయితే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి క్లీనింగ్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే క్లీనింగ్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ కదా ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్